श्रीमन्महागणाधिपतये नमः श्री महासरस्वत्ये नमः श्रीमात्रे नमः आदिपराशक्ति अखिलांडकोटि ब्रह्मांड नायकी जगन्मात इंद्रकीलाद्रिपैन कनकदुर्गा स्वरूपंगा अवतरिंचि भक्तुल्नि अनुग्रहिंचेटुवंटि ఈ దివ్యమైన ఈ క్షేత్రంలో ఈ శోభకృత్ నామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి దివ్య మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ఆరంభమై నేడు మనం నాలుగో రోజుకు చేరుకున్నాం. ఇవాళ మనం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనం చేస్తూ ఉన్నాం. 18/10/2023 బుధవారం నాడు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం, పూజించుకుంటూ ఉన్నాం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని అమ్మని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆరోపణతోనే మనం దర్శిస్తూ ఉన్నాం. అమ్మవారు వికసించిన తామర పద్మంలో కూర్చొని ఉండగా పై రెండు చేతులందు కూడా పద్మములు ధరించి ఉన్నది ఆ తల్లి అభయ వరదహస్తములతో భక్తులను అనుగ్రహిస్తున్న దివ్యమైన స్వరూపం మహాలక్ష్మీ స్వరూపం. అష్టలక్ష్మిలుగా ఆ జగన్మాత భక్తులందరి యొక్క అభీష్టములను నెరవేరుస్తూ ఉన్నది. లక్ష్యతే మీయతే ఇది లక్ష్మి అమ్మవారి యొక్క నామంలోనే అమ్మవారి అనుగ్రహం దాగి ఉన్నది. అంటే ప్రతి జీవుణ్ణి కూడా తన తీక్షణమైన దృష్టితో చూస్తూ వారికి ఏ వేళకి ఏమి ఇవ్వాలి ఎంత ఇవ్వాలని కొలుస్తూ అనుగ్రహించే దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మంగళస్వరూపిణి ఆ మహాలక్ష్మీదేవి. తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామిని యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. ఏ జగన్మాత అనుగ్రహం చేతనైతే పశు సంతతి పుత్ర సంతతి ఐశ్వర్యము అన్నీ పొందుతున్నానో అటువంటి అమ్మని నేను ఏమని ప్రార్థిస్తున్నా అంటే అనపగామిని, నన్ను విడిచి నువ్వు ఎప్పుడూ కూడా వెళ్లకుండా ఉండేటువంటి నీ దివ్యమైన అనుగ్రహం నాతోనే ఎళ్లవేళ్లా ఉంచమ్మా అని అమ్మని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అటువంటి మహాలక్ష్మీ స్వరూపంలో అమ్మవారిని మనం ప్రధానంగా వేడుకునేవి రెండు విషయములు. అలక్ష్మీర్నాశయామ్యహం, నా యొక్క అలక్ష్మిని తొలగించు తల్లి. అలక్ష్మి తొలగితే దారిద్ర్యము అనారోగ్యములు ఈతి బాధలు అనావృష్టి అన్నీ కూడా తొలుగుతాయి. సంపదను అనుగ్రహించిన అమ్మని మనం ప్రార్థన చేస్తాం. సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు, ఆనందములు ఆరోగ్యములు అన్నీ కూడా సంపదలే కాబట్టి అటువంటి సౌభాగ్యములు సంపదలు ఆనందములు అనుగ్రహించే దివ్యమైనటువంటి మంగళ స్వరూపిణి ఆ మహాలక్ష్మీదేవి. అటువంటి అమ్మని పూజించాలని నిరంతరం ఎప్పుడు కూడా మనం భావిస్తూ ఉంటాం. ఆ జగన్మాతకి ఇవాళ మనం చక్కగా పూజించుకొని ఆ జగన్మాత అనుగ్రహం పొంది ఇహంలో సౌఖ్యమైన ఆనందమైన జీవితాన్ని అందరం కూడా పొందుదాం. శ్రీమాత్రే నమః. స్వస్తి.